Friends, welcome to Sathish Edutech. This video lo manamu Rrb Ntpc sambandhinatundi question discussion chedam. So ee roju exam date manam chusinatlayite January 4, 2021 sambandhinatundi first shift questions chuddam. So January 1st, 2nd, 3rd row exam jaragaledu. December 31st roju kuda exam jaragaledu kabatti question paper laite iskale. Ippanunchi exam jarigina prati shift kuda meeku complete information aithe ivadam jarugutundi. Video late kavadaniki okati typing cheyadam and ade vidhanga questions anni authentic ga 100% exam lo adigina questions teeskaram valla koddi late aithe aitundi. So meerantha naaku support chesinatlayite marinta samacharamtho mee munduku nenu raavadaniki avakasham aithe undadam jarugutundi. So first question chusinatlayite సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి దాన్ని ఎవరు ప్రారంభించారని అడిగారు. సో ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఒకసారి సుకన్య సమృద్ధి యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ఎవరెవరు ఉంటారు అనేటువంటి అంశాలు మీరు చూసుకోండి. నెక్స్ట్ నబకలేబర ఫెస్టివల్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరుగుతుందని అడిగారు. సో ఈ యొక్క నబకలేబర ఫెస్టివల్ అనేటువంటిది ఒడిశా రాష్ట్రంలో జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గాంధీ సాగర్ డ్యామ్ అనేటువంటిది ఏ నది పైన నిర్మించారు. సో ఇది చెంబల్ నది పైన. సో కొంతమంది ఏమో గాంధీ సాగర్ డ్యామ్ అన్నారు, కొంతమంది ఏమో సర్దార్ సరోవర్ డ్యామ్ అన్నారు. సో రెండు అయితే మనకు చాలా మంది చెప్పారు, ఇద్దరు కూడా ఎగ్జామ్ రాసిన అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు గుర్తుంచుకోండి. గాంధీ సాగర్ డ్యామ్ అయితే చెంబల్ రివర్ పైన ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ గోదావరి జన్మస్థలం ఏది అడిగారు. సో గోదావరి జన్మస్థలం మనకు నాసిక్ త్రయంబకం ఉండడం జరుగుతుంది. ఓకే, త్రయంబకేశ్వరం అని చెప్పడం జరుగుతుంది అనమాట, నాసిక్ లోని త్రయంబకేశ్వరం. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంట్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అడిగారు. సో ప్రదేశం అయితే తారాపూర్. ఈ తారాపూర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బైల్ జ్యూస్ ఏదైతే పిత్తరసం అంటామో ఇది ఎక్కడ మనకు రిలీజ్ అవుతుందని అడిగారు. ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుందంటే లివర్ కాలేయం నుంచి ఇది విడుదల అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యుఎన్ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్స్, ఐక్యరాజ్య సమితిలో మనకు భద్రతా దేశాలు ఉంటాయి కదా, ఆ భద్రతా దేశాల్లో శాశ్వత దేశాలు ఉంటాయి, తాత్కాలిక దేశాలు ఉంటాయి. ఈ తాత్కాలిక దేశాల సంఖ్య ఎంత అని అడిగారు. ఎన్ని అంటే 10, శాశ్వత దేశాలు 5 ఉంటాయి. 5 దేశాలు ఏవని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో అయితే కొంచెం ఆ వీడియోలు చూడండి. మీకు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ రూపంలో నాకు ఆన్సర్ అయితే తెలపండి. ఓకే, నెక్స్ట్ మొట్టమొదటి హైకోర్టు అనేటువంటిది ఇండియాలో ఎక్కడ ప్రారంభమైందని అడిగారు. ఎక్కడంటే కలకత్తాలో ప్రారంభం అవ్వడం జరిగింది. నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్లాగ్ ని ఎక్కడ హోస్ట్ చేస్తారు, అంటే మొట్టమొదటిగా భారత జాతీయ పతాకాన్ని ఎక్కడ మనకు ఎగరవేశారని అడిగారు. ఎక్కడంటే మనకు సచీంద్ర ప్రసాద్ బోస్ గారు ఇక్కడ మనకు కలకత్తా సమావేశంలో 1906 లో ఎగరవేశారు. సో ఇది మనకైతే ఉండాల్సిన ఆప్షన్, లేదంటే 1907 లో కూడా మనకి ఎగరేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే సచీంద్ర ప్రసాద్ బోస్ గారికి 1906 కలకత్తా అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు 1857 ఏదైతే విప్లవం ఉందో తిరుగుబాటు ఏదైతుందో అది ఎప్పుడు ఎండ్ అయిందని అన్నారు. సో కరెక్ట్ అయితే తెలీదు, మనకు స్టార్ట్ అయితే 1857 మే 10 ప్రారంభమైంది, నవంబర్ 1 1858లో ఏదైతే క్లోజ్ అవ్వడం జరిగింది. మనకు ఏం ఇయర్ అడిగారా దాని గురించి ఏం అడిగారు అనేటువంటి నాకు కరెక్ట్ తెలీదు. సో క్లోజ్ అయింది అయితే మాత్రం నవంబర్ 1, 1858. ఓకే, నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ లో ఏ సంవత్సరంలో పాల్గొంది అన్నారు. అయితే అది ఇండిపెండెంట్ గానా బ్రిటిష్ ఇండియా గానే తెలియదు. సో రైట్ ఆన్సర్ అయితే 1900 అనేటువంటిది రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ క్లారిటీ వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అక్బర్ రూల్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, అక్బర్ పరిపాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైందని అడిగారు. 1556లో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ యుఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. యుఆర్ఎల్ యొక్క ఫుల్ ఫామ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. కంప్యూటర్ పైన నేను సపరేట్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడని వాళ్ళు అయితే చూడండి. తప్పనిసరిగా దాని నుంచి 1 లేదా 2 బిట్స్ అయితే మీకు ఈజీగా రావడం జరుగుతుంది ఎగ్జామ్లో. ఓకేనా, నెక్స్ట్ హూ వన్ ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్, అతి తక్కువ వయసులో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి పర్సన్ ఎవరిని అడిగారు. సో మలాలా యూసుఫ్ యుజైన్ మనకు గెలవడం జరిగింది. ఓకే, శాంతి బహుమతి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇంపార్టెన్స్ ఫర్, మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని అడిగారు. సో దేనికంటే అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఉండేటువంటి కంట్రీస్ ఎన్ని అడిగారు. ఎన్ని అంటే 164 కంట్రీస్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఊబిల్డో శాంతి స్థూప, శాంతి స్థూపాన్ని నిర్మించింది ఎవరు అడిగారు. ఎవరు అంటే అశోకుడు దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడుందంటే నర్మదా నది పైన ఉండడం జరిగింది. నెక్స్ట్ రాజా రవి వర్మ గారు ఏ రంగానికి చెందినవారని అడిగారు. ఈయన ఒక పెయింటర్ ప్లస్ ఆర్టిస్ట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ విచ్ ఇయర్, సో ఇక్కడ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది ఏ సంవత్సరంలో వచ్చింది అడిగారు. ఇది 1951లో రావడం జరిగింది. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ జరగడం జరిగింది. అండ్ జిఎస్టీ సవరణ ఎప్పుడు జరిగింది, ఇది ఏ ఆర్టికల్ కింద, అంటే ఎన్నో సవరణ ఇట్లా అడుగుతారు గుర్తుంచుకోండి. నెక్స్ట్ జావా లాంగ్వేజ్ డిజైన్డ్ బై, సో జావా లాంగ్వేజ్ ఉంటుంది కదా కంప్యూటర్ భాష, దీన్ని ఎవరు తయారు చేశారని అడిగారు. సో మనకు జేమ్స్ గాస్లింగ్ దీన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టీఐ యాక్ట్ పైన బిట్ అన్నారు, కరెక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు. సో ఆర్టీఐ యాక్ట్ అనేటువంటిది మనకు 2005లో రావడం జరిగింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్లో ఉండేటువంటి డేటా ఉంటుంది కదా, ఇది ఏ రూపంలో మనకు స్టోరేజ్ అవుతుందని అడిగారు. సో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ రూపంలో ఇది స్టోరేజ్ అయితే అవడం జరుగుతుంది. సో కింద ఉన్న ఆప్షన్ మనకు క్లారిటీగా తెలిస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్టెడ్ బై నీతి ఆయోగ్ ఇన్ విచ్ ఇయర్ అన్నారు. సో మహిళా సాధికారిత దానికి సంబంధించినటువంటి అంశాన్ని నీతి ఆయోగ్ అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ చేశారన్నారు. సో 2016లో అయితే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదికన రావడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే 2018 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ లో 2016 అంటే ఫస్ట్ ఆప్షన్ అది, లేకపోతే 2018 అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో వీడియో లెంత్ కాకుండా వీళ్ళైనంత ఇంపార్టెంట్ బిట్స్ అని కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ గా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేద్దాం. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ కొరకు నేను ఒక టెస్ట్ సిరీస్ అయితే రన్ చేయడం జరుగుతుంది. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో ఇస్తాను, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోకండి, అది కూడా మన యాపే. కాకపోతే ప్లే స్టోర్ లో ఈ యాప్ దొరకదు మీకు, అంటే ఇది సర్చ్ లో మీకు అందుబాటులో అయితే ఇంకా రాలేదు. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఒక ఫ్రీ టెస్ట్ ఉంటుంది అది రాయండి, నచ్చినట్లయితేనే మిగతా టెస్ట్ సిరీస్ అయితే మీరు తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. అండ్ టెస్ట్ సిరీస్ బై చేసే వాళ్ళు కూపన్ కోడ్ కోడ్ 50 అనేటువంటి కూపన్ కోడ్ వాడినట్లయితే మీకు ఫీజ్ అనేటువంటి తగ్గడం జరుగుతుంది. ఫీజ్ 450 రూపాయలు ఉంటుంది. మీరు తీసుకున్న డేట్ నుంచి 4 మంత్స్ పాటు టెస్ట్లు అయితే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదే వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు.